हेलो। सर, मैम सर, मैम ओके सर, मैम राइट। ఇప్పుడు మీకు రోజు వెక్టార్స్ వెక్టార్ సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్, క్లాసిఫికేషన్, క్యారెక్టరిస్టిక్స్ విషయాల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. సో క్లాస్ ఇది రికార్డ్ కూడా అవుతుంది, సారీ జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ సో అందరూ మీ మైక్రోఫోన్స్ ఇంట్లో పెట్టుకోండి, ఎప్పుడైనా ఆన్ చేసినప్పుడు సమాధానం అడిగినప్పుడు చెప్పి తిరిగింది. ఓకేనా? రైట్, స్క్రీన్ కనబడుతుందమ్మా? లేదు సార్, అది లేదా? కనిపిస్తుంది సార్, కనిపించట్లేదు సార్, కనిపించట్లేదు సార్, వినిపిస్తుంది. కనిపిస్తుంది సార్, పిన్ చేసి చూడండి, పిన్ పిన్ చేశాను. కనిపిస్తుంది. ఒకసారి చూడు, ఎవరు చమిదవాస్ కనిపిస్తుంది చూడు స్క్రీన్. చమిదవాస్ కనిపించడం అందట్లేదా? అదేంటి అందరికి కనిపిస్తుంది? ఒకసారి మళ్ళీ నువ్వు వేడుకున్నావు, మళ్ళీ జాయిన్ అవ్వు. చెప్పండి. ఇప్పుడు వస్తుంది ఓకే సార్, ఓకే, ఇప్పుడు కనబడుతుందా మ్యాటర్? కనిపిస్తుంది సార్. ఓకే, సో మనం వెక్టార్ అంటే నిన్న డిస్కస్ చేసాం కొద్దిగా, మనం మొన్న ఆల్రెడీ కొంత చెప్పాను. సో వెక్టార్ అంటే మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. సాధారణంగా బయాలజికల్ గా వెక్టార్స్ అంటే బాగు మన మ్యాథమెటికల్ గా వెక్టార్స్, ఫిజిక్స్ పరంగా వెక్టార్స్ అని పిలుస్తారు. అంతే కాకుండా బయాలజికల్ గా మనకి చెప్పాలంటే ఎపిడెమియాలజిస్ గా, ఎపిడెమియాలజీ ప్రకారం లేదా మెడికల్ ప్రకారం అంటే ఈ డిసీజ్ క్యారీ చేసేటువంటి అంటే ప్యాథజన్ క్యారీ చేసే వాటిని కూడా వెక్టార్స్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటోస్ ని అనుకోండి, ఈ డెంగ్యూ వైరస్ ని క్యారీ చేస్తుంటారు కదా, సో అట్లాగా వాటిని కూడా మనం వెక్టార్ అని అంటాం. సో క్యారీ చేసేటువంటి అనమాట, అదే ఫాలింగ్ గ్రెయిన్స్ క్యారీ చేసేటువంటి ఈ బీస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ వీటన్నిటిని కూడా మనం వెక్టర్స్ అని పిలుస్తాం. సో ఆ విధంగా ఎనీ క్యారింగ్ మెటీరియల్స్ ని, క్యారింగ్ వెహికల్స్ ని మనం వెక్టర్స్ అని పిలుస్తాం. ఇక్కడ బయోటెక్నాలజీ పరంగా
వెక్టార్స్. సో వెక్టార్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి క్యారింగ్ వెహికల్స్ అనమాట. క్యారింగ్ వెహికల్స్ ఏ దేన్ని క్యారీ చేస్తుంది? డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని క్యారీ చేసేటువంటి వెహికల్స్ అనమాట ఈ వెక్టార్స్. సో మనం వెక్టార్స్ డెఫినేషన్ చూసినట్లయితే, సో వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ డిఎన్ఏ మాలిక్యూల్ సో విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద క్యారింగ్ ఆఫ్ ఏ ఇంట్రెస్టెడ్ అ జీన్ ఆర్ ఎ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. సో దట్ ఈస్ అ సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ద వెక్టార్. సో వెక్టార్ క్లాసిఫికేషన్, వెక్టార్ క్లాసిఫికేషన్స్, వెక్టార్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా జనరల్గా మనకి క్లాసిఫికేషన్ లేదు కానీ మన డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఆయన. బేసిక్గా మనం కొన్ని థింగ్స్ తెలుసుకోవాలి కాబట్టి క్లాసిఫికేషన్ ఆఫ్ వెక్టార్ చూసినట్లయితే, సో వెక్టార్ డెఫినేషన్ అర్థమైందిగా, వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్ విచ్ క్యారీస్ ద ఇంట్రెస్టెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. ఓకే, వెక్టర్ ఈజ్ ఏ స్మాల్ స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్ విచ్ యూజ్డ్ ఫర్ ద క్యారీయింగ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ జీన్ అండ్ ఇట్ హ్యాస్ క్యాపబుల్ ఫర్ సెల్ఫ్ రిప్లికేషన్. డిఫరెంట్ 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 డెఫినేషన్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా వీటికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ రిప్లికేషన్ అనేటువంటిది ఉండదు. దట్ ఇస్ ద ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ అనమాట వెక్టార్కి. సెల్ఫ్ రిప్లికేషన్ ఉండాలి. సెల్ఫ్ రిప్లికేషన్ ఉండడం అంటే మనం ఏదైతే ఇంట్రెస్టెడ్ జీన్ ఉన్నదో ఆ ఇంట్రెస్టెడ్ జీన్ మనం ఆ వెక్టార్లు ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ వెక్టార్లు ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం హోస్ట్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఆ వెక్టర్ని తీసుకెళ్ళి హోస్ట్లో పెడతాం. సో హోస్ట్లో మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సెల్ఫ్ రిప్లికేషన్ అనేటువంటి ఒక ప్రాపర్టీ లేకపోతే మనం చేసినటువంటి వెక్టార్ లేదా జీన్ ట్రాన్స్ఫర్మేషన్కి యూజ్ లేదనమాట. సో సెల్ఫ్ రిప్లికేషన్ అనేటువంటి ఫస్ట్ ప్రాపర్టీ ఖచ్చితంగా ఉంది తీరాలి. సో వెక్టార్ని ఇక్కడ డిపెండ్ అప్ ఆన్ ద వెక్టార్ క్రైటీరియా. వెక్టార్స్ ఏంటంటే మనకు మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి, అంటే క్లోనింగ్ వెక్టార్స్, ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ అని మనం యూజేజ్ చేసేది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్రెస్టెడ్ జీన్ తీసుకుని ఆ ఇంట్రెస్టెడ్ జీన్ని మల్టిప్లికేషన్ చేయాలనుకోండి. సో ఆ ఇంట్రెస్టెడ్ జీన్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే క్లోనింగ్ చేయాలి, అంటే క్లోన్స్ అనమాట. క్లోన్స్ తయారు చేయాలి, క్లోన్స్ అంటే ఇక్కడ దాని యొక్క కాపీస్ అనమాట. కాపీస్ని తయారు చేయాలనుకోండి, ఆ కాపీస్ని తయారు చేయడానికి మనం క్లోనింగ్ వెక్టార్స్ ఉపయోగిస్తాం. వి యూజ్ ఏ క్లోనింగ్ వెక్టార్స్ వెన్ అవర్ ఎయిమ్ ఈజ్ టు జస్ట్ ఆబ్టైన్ న్యూమరస్ కాపీస్ క్లోన్స్ ఆఫ్ అవర్ జీన్స్ ఇంట్రెస్ట్. సో ఏదైతే మనం క్లోనింగ్ ఇంట్రెస్ట్ జీన్స్ అనుకున్నామో వాటిని క్లోన్ చేయడానికి, నెంబర్ ఆఫ్ కాపీస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీటిని ఉపయోగిస్తాం అనమాట. సో దీస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీస్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీస్ ఆల్సో. సో మనకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి వచ్చాడంటే పియూసి ఆర్ పియూసి క్లోనింగ్ వెక్టార్స్ ఆర్ పీబీఆర్ 322. పీబీఆర్ 322 చెప్తాను మీకు, పియూసి కూడా ఒకటి చెప్తాను మీకు, పియూసి 18 పియూసి 19 వెక్టార్స్ అని చెప్తాను. ఇక్కడ పీబీఆర్ పియూసి ఇవన్నీ ఏంటంటే వాటి యొక్క నేమ్స్ అనమాట, వెక్టార్స్ యొక్క నేమ్స్. మనకి పి అంటే ప్లాస్మిడ్, యూసి అంటే అది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అని చెప్పేసి ఆ యూనివర్సిటీ వాళ్ళు ఐడెంటిఫై చేశారని చెప్పేసి వాళ్ళ యూనివర్సిటీ నేమ్ మీద పియూసి అని పెట్టారు. సో ప్లాస్మిడ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. అలాగే బీఆర్ అంటే ఏంటంటే వాళ్ళ సైంటిస్ట్ నేమ్ బేస్ చేసుకుని వాళ్ళు బీఆర్ అని పెట్టడం జరిగింది. సో ఇలాగా క్లోనింగ్ వెక్టర్స్ అంటే ఏంటని చెప్పను, ద క్లోనింగ్ వెక్టర్స్ అండ్ నథింగ్ బట్ ఈస్ జీన్ ట్రాన్స్ఫరింగ్ వెహికల్స్ యూజ్డ్ ఫర్ ద అప్టైన్ న్యూమరస్ కాపీస్ ఆఫ్ ద క్లోన్ జీన్స్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, అండ్ ఎక్స్ప్రెషన్ వెక్టర్స్. ఎక్స్ప్రెషన్ వెక్టర్స్ ఎందుకు ఉపయోగిస్తాము? అప్టైన్ ద ప్రోటీన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎ జీన్. అంటే ఒక ఒక జీన్ ఇంట్రెస్టెడ్ జీన్ ఉంది, దట్ ఈస్ ద ఇన్సులిన్ జీన్ అనుకోండి. ఆ ఇన్సులిన్ జీన్కి మనకి ఏం కావాలి? ఇన్సులిన్ ప్రోటీన్ కావాలి. సో ఇన్సులిన్ ప్రోటీన్ కావాలి కాబట్టి ఆ ఇన్సులిన్ ప్రోటీన్ని మనం ఎక్స్ప్రెషన్ కావాలి. సో కాబట్టి ఇన్సులిన్ జీన్ని మనం వెక్టర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దట్ వెక్టర్ ఈజ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్సులిన్ జీన్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్సులిన్ జీన్. సో వి రిక్వైర్డ్ ఎ ప్రోటీన్ నాట్ ఎ జీన్ కాపీస్. సో ఆ దానికోసం ఉపయోగించేటువంటి దాన్ని మన ఎక్స్ప్రెషన్ వెక్టర్ అని చెప్పేసి. సో ఎక్స్ప్రెషన్ వెక్టర్స్ అండ్ క్లోన్ వెక్టర్స్. సో అట్లా కాకుండా మనకి ఇంకా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ వెక్టర్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకి ఎక్స్ప్రెషన్ వెక్టర్ ఏంటి,
క్లోన్ వెక్టర్ ఏంటంటే బేసిక్ థింగ్ తెలియాలి కాబట్టి ఆ విషయాలు రెండు మీకు చెప్పండి. సో కమింగ్ టు ద టాపిక్, సో వెక్టర్ పాయింట్ చూడండి, స్మాల్ డిఎన్ఏ, ఇట్ ఇస్ ఏ స్మాల్ డిఎన్ఏ మాలిక్యూల్, సో కేపబుల్ ఆఫ్ సెల్ఫ్ రిప్లికేషన్, కేపబుల్ ఆఫ్ సెల్ఫ్ రిప్లికేషన్, ఆల్రెడీ ముందు చెప్పాను మీకు సెల్ఫ్ రిప్లికేట్ అవ్వాలి. సో వై వై ద ప్లాస్మిడ్ ఆర్ వెక్టర్ హ్యావ్ కేపబిలిటీ ఆఫ్ సెల్ఫ్ రిప్లికేషన్ అన్నట్లయితే, సో స్మాల్ హోస్ట్ లో, స్మాల్ హోస్ట్ లో మనం రిప్లికే మనం ఈ వెక్టర్ ని మనం ఇన్సర్ట్ చేసినప్పుడు, సో అది ఇట్ సెల్ఫ్ అది సెల్ఫ్ రిప్లికేట్ అవ్వకపోతే మన యూజ్ ఉండదు అనమాట. ఎందుకంటే మనం వెక్టర్ ని మనం కాపీస్ కానీ జీన్ క్లోన్ కాపీస్ కానీ ఆర్టిఫిషియల్ గా చేయట్లేదు, ఇన్వైవో కండిషన్ లో చేస్తున్నాం, అంటే లైవ్ కండిషన్ లో చేస్తున్నాం. సో లైవ్ కండిషన్ లో బ్యాక్టీరియా కల్చర్ లో మనం లైవ్ కండిషన్ లో చేస్తున్నప్పుడు వాటికి మళ్ళీ రిప్లికేషన్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎంజైమ్స్ ని అన్నిటిని యాడ్ చేయడం అనేటువంటి ఇట్స్ ఏ కాస్ట్లీ బిజినెస్. సో మనకి అలా కాకుండా ఇట్ సెల్ఫ్ సెల్ఫ్ రిప్లికేట్ అయ్యేటువంటి ఒక మెకానిజం అనుకున్నట్లయితే, ఆ మెకానిజం ఉన్నప్పుడు మనకి కాస్ట్ అక్కడ తగ్గుతుంది అనమాట. అలాగే మనకి క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది. చాలా సెల్ఫ్గా రిప్లికేట్ అయ్యేటువంటి వెక్టర్స్ మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాల్సిన ఉంటుంది. సో సెల్ఫ్గా రిప్లికేట్ అవ్వాలంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? సో ఒక డిఎన్ఏ రిప్లికేట్ అవ్వాలి అంటే డిఎన్ఏ పాలిమరేజ్ కావాలి. సో డిఎన్ఏ పాలిమరేజ్ కావాలి. సో ఇక్కడ సర్క్యులర్ డిఎన్ఏ కాబట్టి సర్క్యులర్ డిఎన్ఏకి ఒక ఆరిజిన్ సైట్ ఉంటుంది. సో ద ప్లాస్మిడ్ ఆర్ వెక్టర్ హ్యావ్ కంపల్సరీ హ్యావ్ ఏ ఓఆర్ఏ సైట్, ఆరిజిన్ సైట్ అంట, ఆరిజిన్ సైట్ గుర్తుపెట్టుకోవాలి. వెక్టార్ స్ట్రక్చర్ వేసినప్పుడు ఓఆర్ఐ సైట్ అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆరిజిన్ సైట్ అంటాం. ఆరిజిన్ సైట్, ఆరిజిన్ సైట్ ఈస్ నథింగ్ బట్ వేర్ ద డిఎన్ఏ ఈజ్ వేర్ ద డిఎన్ఏ రిప్లికేషన్ ఈజ్ స్టార్టెడ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆరిజిన్ సైట్. ఎక్కడైతే డిఎన్ఏ రిప్లికేషన్ స్టార్ట్ అవుతుందో దాన్ని ఆరిజిన్ సైట్ అంటాం. ఖచ్చితంగా ఏ వెక్టార్లైనా సరే ఈ ఆరిజిన్ సైట్ ఉండి తీరాలి. గాట్ ఇట్? ఓకే. నెక్స్ట్ క్లోనింగ్ వెక్టర్స్, క్లోనింగ్ వెహికల్స్ ఆర్ క్లోనింగ్ డిఎన్ఏ అని చెప్పేసి అన్నాను. దీన్ని వెక్టర్స్ మనం ఏమంటారు, క్లోనింగ్ వెహికల్స్ అన్నాను. క్లోనింగ్ వెహికల్స్ అనేది ఎందుకన్నాం, ద వెహికల్ ఈజ్ ఫర్ ద క్లోనింగ్, క్లోనింగ్ ఆఫ్ ద ఇంట్రెస్టెడ్ జీన్. ఏదైతే మనకి ఇంట్రెస్టెడ్ జీన్ ఉన్నదో ఆ ఇంట్రెస్టెడ్ జీన్ క్లోన్స్ తయారు చేయడం కోసం మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం దీన్ని ఏమన్నా అంటే క్లోనింగ్ వెహికల్స్ ఆర్ క్లోనింగ్ డిఎన్ఏ అని అన్నాం. సో క్యారీ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇప్పుడు చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్లాస్మిడ్, ఫేజ్ వెక్టార్స్, హైబ్రిడ్ వెక్టార్స్, ఆర్టిఫిషియల్ వెక్టార్స్. ఆర్టిఫిషియల్ వెక్టార్స్ ని మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అని చెప్పేసి. గాట్ ఇట్? సో ఇది ఫస్ట్ స్లైడ్, కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఆల్రెడీ చెప్పాము క్యారెక్టరిస్టిక్స్ అంటే, సో ది వెక్టార్ కి ఒక సూటబుల్ వెక్టార్ కి ఉండవలసినటువంటి క్యారెక్టర్స్ ఏంటి అన్నట్లయితే, ఇట్ షుడ్ బి సెల్ఫ్ రిప్లికేషన్ అండ్ మల్టిపుల్ కాపీస్. సో ఇక్కడ వెక్టార్స్ లో మల్టిపుల్ కాపీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ రిప్లికేట్ అవుతుంటే నెంబర్ ఆఫ్ కాపీస్ తయారు చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి వెక్టార్ కి అనమాట. అండ్ రిప్లికేషన్ ఆరిజిన్ సైట్ అని చెప్పినప్పుడు ఓఆర్ఐ సైట్ అని చెప్పేసి దట్ ఈస్ ఆరిజిన్ సైట్, ఆరిజిన్ సైట్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ దెన్ క్లోనింగ్ సైట్, క్లోనింగ్ సైట్ నథింగ్ బట్ రిస్ట్రక్షన్ సైట్స్ అనమాట. క్లోనింగ్ సైట్ ఈజ్ నథింగ్ బట్ రిస్ట్రక్షన్ సైట్స్. అంటే ఒక సర్క్యులర్ డిఎన్ఏ ఉన్నప్పుడు వన్ సెకండ్
కనబడుతుందేమో. బోర్డు కనబడుతుందా? ఓకే రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లాగా మనకి ఈ సర్క్యులర్ సర్క్యులర్ డిఎన్ఏ ఉన్నప్పుడు ఈ సర్క్యులర్ డిఎన్ఏ అంటే దీన్ని ఓకే సర్క్యులర్ డిఎన్ఏ ఉన్నప్పుడు ఈ సర్క్యులర్ డిఎన్ఏలో మనకి ఈ ఆరిజిన్ సైట్ అనేటువంటిది ఇక్కడ ఉండాలి. ఇది ఇది ఆరిజిన్ సైట్ అనమాట. సో ఇది ఆరిజిన్ సైట్ అన్నట్లయితే, సో ఇప్పుడు ఏం చెప్పాను మీకు రెండవ పాయింట్ ఏం చెప్పాను మీకు, ఏం ఏం ఉండాలని చెప్పాను. రిప్లికేషన్ సైట్ ఆర్ క్లోనింగ్ సైట్, వాట్ ఇస్ మీన్ క్లోనింగ్ సైట్. ఓకే క్లోనింగ్ సైట్, క్లోనింగ్ సైట్ ఏంటంటే రిస్ట్రిక్షన్ సైట్ అనమాట. రిస్ట్రిక్షన్ సైట్ అని నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాను కదా. సో ఒక రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉన్నట్లయితే, సో ఎంజైమ్ ఎలా అంటే డిఎన్ఏలో ఒక స్పెసిఫిక్ ఒక సీక్వెన్స్ కట్ చేస్తుందని చెప్పి. సో ఇక్కడ ఏ జి సి టి ఇట్లా ఉన్నప్పుడు ఒక రీజియన్ ఏదైతే కట్ చేస్తుందో, స్పెసిఫిక్ రీజియన్ కట్ చేస్తుందో రిస్ట్రిక్షన్ సైట్ అని అంటారు. ఇటువంటి రిస్ట్రిక్షన్ సైట్స్ ఉండాలన్నమాట. ఇక్కడ ఒక రిస్ట్రిక్షన్ సైట్, ఇక్కడ ఒక కటింగ్, ఇక్కడ ఒక కటింగ్, ఇక్కడ ఒక కటింగ్, ఇక్కడ ఒక. సో ఈ రిస్ట్రిక్షన్ సైట్స్ ఏమన్నామంటే మనం ఇక్కడ క్లోనింగ్ సైట్స్ అని చెప్పేసాం. రిస్ట్రిక్షన్ సైట్స్ ని క్లోనింగ్ సైట్స్ అని చెప్పేసి పిలవడండి. సో ఆ విధంగా రిస్ట్రిక్షన్ సైట్స్ తో పాటుగా, అంటే ఐమ్ సారీ, ఆరిజిన్ సైట్ తో పాటుగా మనకి ఇక్కడ రిస్ట్రిక్షన్ సైట్స్ లేదా క్లోనింగ్ సైట్స్ అనేటువంటి ఉండాలి. అది నెక్స్ట్ పాయింట్. అండ్ దెన్ సెలెక్టబుల్ మార్కర్ ఆఫ్ జీన్, మార్కర్ జీన్, సెలెక్టబుల్ మార్కర్ జీన్ అంటే, అంటే మనం ఏదైతే ఈ జీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటామో, ఏదైతే ఇంట్రెస్టెడ్ జీన్ ఉన్నదో ఆ జీన్ మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక మార్కర్ ఉండాలి. అంటే మార్కర్ అంటే ఐడెంటిఫికేషన్ అనమాట. ఏదైతే మన వెక్టర్ ఉన్నదో వెక్టర్ని ఐడెంటిఫై చేసేటువంటి ఒక మార్కర్ జీన్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా, సో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెక్టర్స్లో ఏదో ఒక వెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాము. సో పీబీఏ మనం పియూసీ లేదా పీబీఆర్ 320ని సెలెక్ట్ చేసుకున్నాం. పీబీఆర్ 320ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిలో ఇంట్రెస్టెడ్ జీన్ ఏదైతుందో దాన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం క్లోనింగ్ మొదలు పెడతాము. క్లోనింగ్ మొదలు పెట్టిన తర్వాత మనకి అది ఆ వెక్టర్ని ఐడెంటిఫై చేయటము ఎలాగా అన్నట్లయితే ఒక మార్కర్ ఉండాలి. మార్కర్ అంటే ఇక్కడ ఏంటంటే దాంట్లో ఒక స్పెసిఫిక్ జీన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ల్యాక్ ఓపెర్ అనేటువంటి జీన్ ఉంది అనుకున్న వెక్టర్లో, ల్యాక్ ఓపెర్ అనేటువంటి జీన్ ఉన్నది, ల్యాక్ ఓపెర్కి సంబంధించినటువంటి జీన్ ఉంది, అంటే బీటా గెలెక్టోసైడేజ్ ఉంది అనుకోండి, బీటా గెలెక్టోసైడేజ్ సంబంధించిన జీన్ సీక్వెన్స్ ఉంది. అక్కడ బీటా గెలెక్టోసైడేజ్ అనేటువంటి జీన్ ఏదైతే ఉంది, దట్ ఈస్ సెట్ యాజ్ ఎ మార్కర్, సెట్ యాజ్ ఎ మార్కర్. సో ఆ బ్యాక్టీరియాని మనం ఏదైనా మాల్టోజు సారీ లాక్టోజ్కి సంబంధించినటువంటి కల్చర్లో మనం గ్రో చేస్తూ ఉన్నప్పుడు, లేదా మాల్టోజ్ బీటా గెలెక్టోసైడేజ్ అనేటువంటిది లాక్టోజ్ బాండ్ బ్రేక్ చేస్తుంది. సో అటువంటి కల్చర్లో మనం గ్రో చేస్తూ ఉన్నప్పుడు అది లాక్టోజ్ బ్రేక్ అయిన తర్వాత, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ అవుతుంది కాబట్టి, వెక్టర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది కాబట్టి బీటా గెలెక్టోసైడేజ్ అనేటువంటి ఎంజైమ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి లాక్టోజ్ బ్రేక్ చేస్తుంది. లాక్టోజ్ బ్రేక్ చేస్తే ఏమొస్తుంది మనకి, గ్లూకోజ్ ప్లస్ గెలక్టోజ్ వస్తుంది. సో గ్లూకోజ్ ప్లస్ గెలక్టోజ్ వస్తే, సో ఆ గ్లూకోజ్ని మనం ఏదైనా ఆక్సిడేషన్ చేసి కలర్ కాంపౌండ్గా ఫామ్ చేసినట్లయితే అప్పుడు మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెండిక్స్ రియాజెంట్ యాడ్ చేస్తాం, సో గ్లూకోజ్ ఫామ్ అయింది, గ్లూకోజ్ రియాక్ట్ అయితే బెండిక్స్ రియాజెంట్, సో అక్కడ ఏమైంది కలర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, లాక్టోజ్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ గెలక్టోజ్గా వచ్చినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. సో అలా కలర్ చేంజ్ అయింది అంటే అక్కడ జీన్ ఎక్స్ప్రెషన్ అయిందని అర్థం. ఆ జీన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అర్థం ఏంటి, ద ప్లాస్మిడ్ ఈజ్ ప్రజెంట్. ఓకే, సో అలాగా దాంట్లో కొన్ని సెలెక్టబుల్ మార్కర్ ఆఫ్ జీన్స్ అనేటువంటివి ఉండాలి. రెండు మూడు నాలుగోది
ఐదవ పాయింట్ ఏంటంటే స్మాల్ సైజ్. సో వెక్టర్స్ అనేటువంటి బాగా బిగ్ సైజ్ ఉండకూడదు. అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్, సర్కిల్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ పెద్దగా ఉండకూడదు. అంటే ఏదో థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ కిలో బేస్ పేర్స్ ఉన్నాక అవసరం లేదు. సో స్మాల్ ఫ్రాగ్మెంట్గా జస్ట్ ఒక 4000 కిలో బేస్ 4000 బేస్ పేర్స్ లేదంటే 3000 బేస్ పేర్స్ లేదంటే అలాగనమాట. సో అలాగంటే ఆ విధంగా ఉన్నట్లయితే మనకి వెక్టర్ అనేటువంటిది సూటబుల్గా ఉంటుంది, స్మాల్ సైజ్లో ఉంటుంది సూటబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే స్మాల్ సైజ్ ఉందో లో మాలిక్యులర్ వెయిట్ ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే మనకి ఈజీగా దాన్ని మనం జీన్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ లేదంటే వెక్టర్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఈజీగా ఉండడానికి సైజు చిన్నగా ఉండాలి, అందులో మాలిక్యులర్ వెయిట్ కూడా చిన్నగా ఉండాలి. అండ్ ఈజీలీ ఐసోలేటెడ్ అండ్ ప్యూరిఫైడ్ వెక్టర్ ఎలా ఉండాలంటే మనం ఏదైతే వెక్టర్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, వెక్టర్స్ ఎక్కడుండేవి, బ్యాక్టీరియాస్లో ఉండొచ్చు, ఈస్ట్లో అంటే మోస్ట్లీ బ్యాక్టీరియాస్ ఉండాలి, మళ్ళీ బ్యాక్టీరియా ఫేజెస్లో ఉండొచ్చు. సో మోస్ట్లీ మన వెక్టర్స్ టేకిన్ ఫ్రమ్ ద బ్యాక్టీరియాస్, ఈకోలే కావచ్చు లేదా బ్యాసిలస్ థొరంజినోసిస్ కావచ్చు లేకపోతే హెలికోబాక్టర్స్ కావచ్చు, వీటి బ్యాక్టీరియాస్ నుంచి తీసుకుంటాం. లేదా ల్యాండోఫేజ్ వెక్టర్, ల్యాండోఫేజ్ వెక్టర్ అంటే బ్యాక్టీరియా ఫేజ్ అనమాట. సో T4 బ్యాక్టీరియా నుంచి మనం వెక్టర్ని తీసుకుంటాం. ఇలా ఎక్కువ మోస్ట్లీ బ్యాక్టీరియల్ వెక్టర్స్ తీసుకుంటాం, లేకపోతే ఈస్ట్ వెక్టర్ లేదా ఆర్టిఫిషియల్ వెక్టర్స్ కూడా తీసుకుంటాం. ఆర్టిఫిషియల్ వెక్టర్ అంటే సెన్సైజ్డ్ వెక్టర్స్ అనమాట. మన ఇన్వర్టర్ కండిషన్లో మన సెన్సైజ్డ్ వెక్టర్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో అలా ఈజీగా ఐసోలేటెడ్ అండ్ ప్యూరిఫైడ్ వెక్టర్స్ అయి ఉండేది తీరాలి. అండ్ దెన్ ఈజీలీ ఐసోలేటెడ్ ఇంటూ ఐసోలేటెడ్ కాదు ఇంట్రడ్యూస్డ్ ఇంటూ హోస్ట్ సెల్ అనమాట. ఓకే, సో అక్కడ ఈజీగా హోస్ట్ సెల్ లేక మనం జీన్ ట్రాన్స్ఫర్ చేసేలాగా ఉండాలి. అంటే మనం బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేయడం ఈజీగా ఉండాలి. ఐసోలేట్ చేసిన తర్వాత క్లోనింగ్ చేయటం, క్లోనింగ్ చేసిన తర్వాత ఆ క్లోనింగ్ చేసినటువంటి ఆ వెక్టర్ని ఎప్పుడైతే మనం క్లోన్ చేసాము వెక్టర్ని, అంటే క్లోన్ చేయడం అంటే ఇక్కడ రెస్ట్రిక్షన్ సైట్ని ఉపయోగించి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉపయోగించి ఆ వెక్టర్ని బ్రేక్ చేసి మన ఇంట్రెస్టెడ్ జీన్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్టెడ్ జీన్ని దాంట్లో ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్ చేసినటువంటి వెక్టర్ని ఏమన్నామంటే రీకాంబినెంట్ వెక్టర్ అని అంటాం. ఏమంటాం? రీకాంబినెంట్ వెక్టర్. గాట్ ఇట్? ఇప్పుడు ఒక వెక్టర్ తీసుకున్నాము. సో వెక్టర్ ఏం చేసాం మనం, ఎక్కడ కట్ చేసాం, ఇక్కడ ఇది కట్ అవుదా? ఇక్కడ ఏం చేసామంటే ఈ ప్లేస్లో మనం రిస్ట్రిక్షన్ ఉండటం వల్ల ఈ రిస్ట్రిక్షన్ ఏరియాలో కట్ చేసాం మనం. ఇలా కట్ చేసాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే ఇంట్రెస్టెడ్ జీన్ ఉన్నదో ఆ ఇంట్రెస్టెడ్ జీన్ని ఇక్కడ తీసుకొస్తాం. ఇప్పుడు ఇంట్రెస్టెడ్ జీన్ ఏదైతే ఉందో ఇంట్రెస్టెడ్ జీన్ తీసుకొస్తాం. ఇది ఇంట్రెస్టెడ్ జీన్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలాగా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంది వెక్టర్ మనకి చూడటానికి? వెక్టర్ ఎలాగుంది చూడటానికి? రీకాంబినెంట్ వెక్టర్ గా ఉంది. ఎందుకని? దీనికి బ్లాక్ కలర్ లో బ్లాక్ కలర్ లో ఒకటి ఉన్నది, మనం ఏం చేసాము బ్లూ కలర్ లో యాడ్ చేసాము. సో బ్లూ కలర్ లో మనం ఇక్కడ వెక్టర్ ఒక ఇంట్రెస్టెడ్ జీన్ యాడ్ చేసాం అనమాట. ఇది ఇంట్రెస్టెడ్ జీన్ అనమాట. ఇది ఇంట్రెస్టెడ్ జీన్. ఇది మిగిలినటువంటి మొత్తం కాంబినేషన్ వెక్టర్. సో దీని టోటల్గా దీన్ని ఏమంటాం మనం? ఇక్కడ ఏమనాలి? వెక్టర్ అనుకోండి. ఇక్కడ ఏ వెక్టర్? ఇది రీకాంబినెంట్ వెక్టర్. రీకాంబినెంట్ వెక్టర్ అనమాట. సో ఇలా రీకాంబినెంట్ వెక్టర్స్ అనేటువంటివి వాటిని మనం ఏం చేయాలి? మనం రీకాంబినెంట్ వెక్టర్ని హోస్ట్ లేక ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేయాలి.
సో ఆ విధంగా ఉండాలి అనమాట వెక్టర్. సో నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రమోటర్ ఆపరేటర్ రైబోజోమ్స్ బైండింగ్ సెట్స్ ఇవన్నీ వెక్టర్లు ఉండవలసినటువంటి క్యారెక్టర్స్. సో వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ వెక్టర్ అన్నట్లయితే ఫస్ట్ వన్ సెల్ఫ్ రిప్లికేషన్ అండ్ మల్టిపుల్ కాపీస్. అండ్ రిప్లికేషన్ సైట్ ఖచ్చితంగా ఉండాలి అండ్ క్లోనింగ్ సైట్ అంటే రిస్ట్రిక్షన్ సైట్ ఉండాలి. అలాగే సెలెక్టబుల్ మార్కర్ ఆఫ్ జీన్స్ ఉండాలి, స్మాల్ సైజ్లో ఉండాలి, స్మాల్ మాలిక్యులర్ వెయిట్ ఉండాలి అండ్ ఈజీలీ ఐసోలేటెడ్ అండ్ ఈజీలీ ప్యూరిఫైడ్ అండ్ ఈజీలీ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద హోస్ట్ సెల్ అండ్ కంట్రోల్ ఎలిమెంట్స్ ప్రమోటర్స్ ఆపరేటర్స్ రైబోజోమ్స్ అండ్ బైండింగ్ సైట్స్ ఇవన్నీ కూడా ఈ వెక్టార్లో ఉండాలన్నమాట. ఇవి వెక్టార్ యొక్క క్యారెక్టర్. సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ వెక్టార్, సో క్లోనింగ్ వెక్టర్స్ ఆల్రెడీ చెప్పాను మీకు క్లోనింగ్ వెక్టర్స్ ఏంటంటే. సో ఈ క్లోనింగ్ వెక్టర్స్ ఏంటంటే ప్రాపగేషన్ ఆర్ క్లోనింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇన్సైడ్ ద సూటబుల్ హోస్ట్. సో అట్లా ఒక జీన్ ఏదైతే ఒక జీన్ ఇంట్రెస్ట్ ఆఫ్ జీన్ తీసుకున్నామో ద నెంబర్ ఆఫ్ కాపీస్ తయారు చేయడం కోసం ఉపయోగించేటువంటి ఏదైతే వెక్టర్ ఉన్నదో ఆ వెక్టర్స్ మనం క్లోనింగ్ వెక్టర్స్ అని అంటాం. రెండవది దానివల్ల ఉపయోగం ఏంటి అన్నట్లయితే యూజెస్ ఏంటి అన్నట్లయితే క్లోనింగ్ వెక్టర్స్ జీనోమిక్ లైబ్రరీ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రోబ్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ కోసం ఎక్స్పెరిమెంట్స్ కోసం వేరియంట్ల కోసం ఈ వెక్టర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ ఎక్స్ప్రెషన్ వెక్టర్. ఇది కూడా ఆల్రెడీ చెప్పాను మీకు ఎక్స్ప్రెషన్ వెక్టర్ ఎందుకు ఉపయోగిస్తాం. సో మనకి ఏదైతే ఇప్పుడు ఇన్సులిన్ జీన్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇన్సులిన్ కావాలి మనకి. సో ఇన్సులిన్ కావాలి కాబట్టి ఎక్స్ప్రెషన్ వెక్టర్ ఉపయోగిస్తాం. మనకు కావాల్సినటువంటి ఇన్సులిన్ జీన్ కాదు, మనకి ఇన్సులిన్ కావాలి, ప్రోటీన్ కావాలి. సో కాబట్టి అక్కడ ఎక్స్ప్రెషన్ వెక్టర్ ఉపయోగిస్తాం. అలా కాదు ఇన్సులిన్ జీన్ కావాలనుకున్నాను అక్కడ ఏం చేస్తాం క్లోనింగ్ వెక్టర్స్ ఉపయోగిస్తాం. జీన్ కావాలనుకున్నప్పుడు క్లోనింగ్ వెక్టర్స్ ఉపయోగిస్తాం, ప్రోటీన్ కావాలనుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్ వెక్టర్స్ ఉపయోగిస్తాం. సో వెక్టారు టార్గెట్ హోస్ట్ సెల్. సో ప్లాస్మిడ్స్ ఎక్కువ బ్యాక్టీరియాని స్టెప్టోమైసిస్ ఇలాంటివి వాటికి అంటే హోస్ట్లు అనమాట, ఇవన్నీ కూడా హోస్ట్లు. సో హోస్ట్లకు ఇన్సర్ట్ చేసేటువంటి సూటబుల్ వెక్టర్స్ అనమాట బ్యాక్టీరియోఫేజెస్ బ్యాక్టీరియా, ప్లాస్మిడ్స్ బ్యాక్టీరియా, ఈస్ట్ క్లోనింగ్ వెక్టర్స్ ఈస్ట్ టీ అండ్ ఆర్ఏ ప్లాస్మిడ్స్ ఏమో ప్లాంట్స్ ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం బీటీ కాటన్ సంబంధించి ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాము, అప్పుడు ఉపయోగించేటువంటి వెక్టర్స్ ఏంటంటే మనకి టీఏ ప్లాస్మిడ్ వెక్టర్స్ కానీ ఆర్ఏ ప్లాస్మిడ్ వెక్టర్స్ కానీ ఉపయోగించడం జరుగుతుంది. ఓకే సో ఇవి ప్లాస్మిడ్స్ వెక్టర్స్ ఏంటంటే మనకి ఎక్కువ ఉపయోగించే వెక్టర్స్ని మనం ఏంటంటే మనకి ప్లాస్మిడ్స్ బ్యాక్టీరియోఫేజెస్ ప్లాస్మిడ్స్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టర్స్ మనకు ఉన్నట్టు సిలబస్లో ఉన్నటువంటి ఇవి ప్లాస్మిడ్స్ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తర్వాత బ్యాక్టీరియోఫేజ్ ప్లాస్మిడ్స్ ఉన్నాయి అండ్ ఆర్టిఫిషియల్ వెక్టర్స్ ఉన్నాయి. బ్యాక్టీరియోఫేజ్ అంటే టీ ఫోర్ ల్యాండా ఫేజ్ అని ఉంటుంది, ల్యాండా ఫేజ్ ఉంటుంది టీ ఫోర్ కాదు ల్యాండా ఫేజ్ తీసుకుంటాం. సో ప్లాస్మిడ్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొని ప్లాస్మిడ్స్లో రెండు ఇచ్చాడు సిలబస్లో, పీబీఆర్ 322 ఒకటి, పియూసీ 18/19 ఒకటి ఇచ్చాడు. సో ఆ రెండు ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. తర్వాత బ్యాక్టీరియా ఫేజ్కి వచ్చినప్పటికీ ల్యాండర్ ఫేజ్ వెక్టర్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం, ఫాస్మిడ్స్ గురించి చెప్పుకుంటాం. ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టర్స్లో బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టర్ అండ్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టర్ బిఏసీ అండ్ వైఏసీ అని ఉంటాయి, ఆ రెండు చెప్పుకుంటాం. సో ఇదంతా మొత్తం అన్ని కలిపి మనకి ఎస్ఏ అవుతుంటే అనుమోక్స్తాను. ఓకే సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్లాస్మిడ్స్. సో వెక్టార్కి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అనేవి కూడా ప్లాస్మిడ్స్ ఉంటాయి. సో ఎక్స్ట్రా క్రోమోజోమ్ డిఎన్ఏ మాలిక్యూల్ సో ప్లాస్మిడిజే. అంటే మనకి సాధారణంగా ఒక బ్యాక్టీరియాలో ఒక బ్యాక్టీరియా తీసుకున్నప్పుడు ఇలా ఒక బ్యాక్టీరియా ఉందండి. ఈ బ్యాక్టీరియాలో సాధారణంగా క్రోమోజోమ్ మెటీరియల్ ఉంటుంది. ఈ క్రోమోజోమ్ మెటీరియల్ ఇలాగా సర్క్యులర్గానే క్లోజ్ సర్క్యులర్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సర్క్యులర్గా ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం దీని అని అంటాం క్రోమాటిడ్ మెటీరియల్ అని చెప్పేసి. అట్లా కాకుండా ఎక్స్ట్రా క్రోమోజోమ్ మెటీరియల్ దీని లోపల మళ్ళీ ఇంకొక క్రోమోజోమ్ ఉంటుంది అనమాట.
double standard. Okay. ఇలాగ ఉంటుంది మనం. సో ఇలాగ ఉన్నటువంటి దీన్ని ఏమన్నామంటే మనం క్లాస్ మీట్ అని అన్నాం. ఓకే, సో ఇది క్రోమోజో మెటీరియల్, క్రోమాటిడ్ మెటీరియల్, మెయిన్ క్రోమోజో. ఇది డిఎన్ఏ మెటీరియల్, సో ఇది కూడా క్రోమోజోమే. కాబట్టి దీన్ని ఏమన్నా ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్ అని చెప్పి, ఎక్స్ట్రా క్రోమోజో. ఓకే, సో అంటే డబుల్ స్టాండర్డ్ సెల్ఫ్ రిప్లికేటెడ్ అండ్ డబుల్ స్టాండర్డ్. డబుల్ స్టాండర్డ్ వేసాం కదా మనం ఆల్రెడీ, సో డబుల్ స్టాండర్డ్ సింగిల్ స్టాండర్డ్ డబుల్ స్టాండర్డ్ ఉంది. సెల్ఫ్ రిప్లికేటెడ్ అంటే దీనికి ఒక ఆరిజిన్ సైట్ ఉంటుంది, ఒక ఆరిజిన్ సైట్, ఇది ఒక ఆరిజిన్ సైట్, ఆరిజిన్ సైట్ ఉంటుంది, అలా రెస్ట్రిక్షన్ సైట్స్ కూడా ఉంటాయి. సో అండ్ షార్ట్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ, సీక్వెన్స్ చెప్పాను కదా మీకు, తక్కువ కిలో బేస్ ఉంటుంది షార్ట్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ అండ్ సర్క్యులర్ డిఎన్ఏ, సర్క్యులర్ ఉంటుంది, ఫౌండ్ ఇన్ ప్రొకార్యోట్స్, ప్రొకార్యోట్స్ ఉంటుంది. సో అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మినిమం అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. ఏంటి బాబు క్లాస్ చెప్తున్నాం అక్కడ. సో సూటబుల్ మార్కర్స్ ఐడెంటిఫికేషన్, మినిమం టూ సూటబుల్ మార్కర్స్ ఉన్నారు ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. సో ఐడెంటిఫికేషన్ కోసం మినిమం టూ సూటబుల్ మార్కర్స్ ఉండాలి అండ్ సింగిల్ రిస్ట్రిక్షన్ సైట్. సో దట్ మెయిన్ అంటే మల్టిపుల్ రిస్ట్రిక్షన్ సైట్స్ కాకుండా సింగిల్ రిస్ట్రిక్షన్ సైట్ అన్నట్లయితే మనకి ఇంట్రెస్ట్ జీన్ ఇన్సర్ట్ చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ సైజ్ ఏంటంటే అక్కడ కేజీలు రాసేది 4 kgs అండి, 1 kilo బేస్ పేరు నుంచి 200 kilo బేస్ కోసం అంటే కిలోగ్రామ్స్ కాదు, అది టైప్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ స్లైడ్ మిస్టేక్ గా టైప్ చేశారు. సో 1 kilo బేస్ తోటి 200 kilo బేస్ వస్తుంది అనమాట. కిలో బేస్ పేరు అంటే ఏంటి, బేస్ పేరు, వెరీ గుడ్ వెరీ గుడ్, 1000 బేస్ పేర్స్. 1 kilo బేస్ పేరు నుంచి 200 kilo బేస్ వస్తుంది అండ్ రిలాక్సేషన్ రిప్లికేషన్ కంట్రోల్ అండ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసిస్ ఉండాలి అని చెప్పి. సో ఇవి క్లాస్మెంట్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ అనమాట. సో కమింగ్ ద టైప్స్ ఆఫ్ ప్లాస్మిడ్స్ మనం ఆల్రెడీ చెప్పాము మనకి. సో ఫెర్టిలిటీ ప్లాస్మిడ్ కింద అంటే మన ప్లాస్మిడ్స్లో మళ్ళీ అక్కడ మూడు రకాలుగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫెర్టిలిటీ ప్లాస్మిడ్ కెన్ పెర్ఫామ్ ద కాంజుగేషన్, కాంజుగేషన్ అంటే బ్యాక్టీరియా రిప్లికేషన్, కాంజుగేషన్ ఉపయోగపడితే ఫెర్టిలిటీ ప్లాస్మిడ్స్ అంటే బ్యాక్టీరియా టు బ్యాక్టీరియా కొన్ని జీనోమిక్ ఎక్స్చేంజ్ జరుగుతుంటాయి, ఆ జీనోమిక్ ఎక్స్చేంజ్ లో ఈ ఫెర్టిలిటీ ప్లాస్మిడ్స్ అనేటివి ఉపయోగపడతాయి. అలాగే రెసిస్టెన్స్ ప్లాస్మిడ్స్, రెసిస్టెన్స్ ప్లాస్మిడ్స్ అంటే కంటే జీన్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక బ్యాక్టీరియా ఉందనుకోండి, సో ప్రతి బ్యాక్టీరియాకి ప్రతి దానికి మనం యాంటీబయాటిక్ వాడలేమండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు యాంపిసిలిన్ ఒక యాంటీబయాటిక్, పెన్సిలిన్ ఒక యాంటీబయాటిక్, స్ట్రెప్టోమైసిన్ ఒక యాంటీబయాటిక్, రకరకాల యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక పెన్సిలిన్ మాత్రమే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఐడెంటిఫై చేశారు. పెన్సిలియం నోటాటమ్, పెన్సిలియం నోటాటమ్ అనే ఒక ఫంగస్ నుంచి పెన్సిలిన్ పౌడర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని దేనికి ఉపయోగించాడు, జస్ట్ యాంటీబయాటిక్ ఉపయోగించడం జరిగింది. సో అలా యాంటీబయాటిక్ ఉపయోగించినటువంటి పెన్సిలిన్ నోటాటమ్ నుంచి తీసిన పెన్సిలిన్ ఈ రోజు నెంబర్ ఆఫ్ మాడిఫికేషన్ జరిగింది. సో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ లో మనకు యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు అలా జరిగింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద కర్టెన్ అన్నట్లయితే, మనకి బ్యాక్టీరియాలో మనకి రెసిస్టెన్స్ అనేటువంటి డెవలప్ అవుతూ ఉంటుంది. రెసిస్టెన్స్ అండ్ డ్రగ్ రెసిస్టెన్స్ అని అంటాం. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి, మనం ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకు 200 mg యాంటీబయాటిక్ రాసిస్తారు. ఏదైనా ఫీవర్ వచ్చిందనుకో 200 mg యాంటీబయాటిక్ రాయించేవారు ఇదివరకు. ఇప్పుడు 200 mg యాంటీబయాటిక్ రాయడం మానేసి చాలా మంది డాక్టర్స్ ఏం చేస్తారంటే 1 gram ఇంజెక్షన్స్ చేస్తారు. 1 gram ఇంజెక్షన్ అంటే ఏంటి, 200 mg యాంటీబయాటిక్ ఇవ్వాల్సినటువంటి యాంటీబయాటిక్ పవర్ని డైరెక్ట్ గా 1 gram కాన్సన్ట్రేషన్ అంటే 1000 mg అనమాట, 1000 mg ఇంజెక్షన్ మనకి డైరెక్ట్ గా వీన్లో ఎక్కించేయడం వల్ల యాంటీబయాటిక్, హైర్ యాంటీబయాటిక్ మన బాడీకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలాగా నెంబర్ ఆఫ్ కాంబినేషన్ యాంటీబయాటిక్స్ ఇట్లా ఇచ్చేయటం వల్ల ఏమవుతుంది, డ్రగ్స్ మల్టిపుల్ డ్రగ్స్ ఇచ్చేయటం వల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియాలో మనకు రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. ఇది తెలియకుండా మనకు తెలియకుండా మన ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి కల్చర్ అవుతున్న బ్యాక్టీరియాస్లో అది రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది.
సో బ్యాక్టీరియా మనకంటే బాగా తెలివైనవి. సో రెండు బ్యాక్టీరియాస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాల్మనెల్లా టైఫాయ్ ఉన్నది, సాల్మనెల్లా టైఫాయ్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవరు స్ట్రెప్టోకాకస్ ఉండకపోవచ్చు. సో స్ట్రెప్టోకాకస్ ను సాల్మనెల్లా టైఫాయ్ పక్క పక్కన ఉన్నాయనుకోండి, ఏం చేస్తుందంటే ఇవి కాంజుగేషన్ లో వీటికి ఉన్నటువంటి రెసిస్టెన్స్ దానికి దానికి ఉన్న రెసిస్టెన్స్ దీనికి ఎక్స్చేంజ్ చేసుకుంటాయండి. ఎందుకంటే బ్యాక్టీరియాలు ఖచ్చితంగా రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, మనకి ఎలా రెసిస్టెన్స్ పవర్ ఉంటుందో ఇమ్యూనిటీ పవర్ అలాగే బ్యాక్టీరియా కూడా దానికి ఒక సొంతంగా రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ పవర్ అది ఎక్స్చేంజ్ చేసేసుకుంటాయండి, ఎక్స్చేంజ్ చేసేసుకుని సో దీనిలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ దానికి దానిలో రెసిస్టెన్స్ పవర్ దీనికి ఎక్స్చేంజ్ అవుతుంది. అలా ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మల్టిపుల్ రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తుంది బ్యాక్టీరియాకి. అప్పుడు అంతకుముందు ఒక టాబ్లెట్ వేస్తే జ్వరం తగ్గిపోయేది, అప్పుడు ఏమవుతుంది రెండు మూడు టాబ్లెట్లు వేయాలి, రెండు మూడు కాంబినేషన్స్ వేయాలి. 200 mg తగ్గిపోయేటువంటి ఫీవర్ 500 mg వేస్తే కానీ తగ్గదు అనమాట, 1000 mg వేస్తే కానీ తగ్గదు. అలాగే రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అయిపోతుంది. సో అది రెసిస్టెన్స్ పవర్ అంటే ప్రతి బ్యాక్టీరియాకి ఒక రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది అనమాట. సో ఆ రెసిస్టెన్స్ పవర్ కాకుండా ఖచ్చితంగా ముందు తీరాలి రెసిస్టెంట్ ప్లాస్టిక్. కంటే అంటే జీన్స్ బిల్డ్ రెసిస్టెన్స్ ఎగ్నంటే యాంటీబయాటిక్ అండ్ పాయిజన్స్, ఇది ఖచ్చితంగా ప్లాస్మిడ్ సంబంధించి ఉండాలి. దాన్ని రెసిస్టెన్స్ ప్లాస్మిడ్ అంటారు అనమాట, ఫెర్టిలిటీ ప్లాస్మిడ్, రెసిస్టెన్స్ ప్లాస్మిడ్ అండ్ కోల్ ప్లాస్మిడ్ అనేది ఏంటంటే క్లోనింగ్ కోసం ఉపయోగించే మనం ఎక్కువగా ఉపయోగించేటువంటిది రెసిస్టెన్స్ ప్లాస్మిడ్ ఉపయోగంతో. ఎందుకంటే దీంట్లో యాంటీబయాటిక్స్ ఉన్నప్పుడు మనకి కొంత అవి కూడా మార్కర్స్ ఉపయోగపడతాయి, మార్కర్స్ లాగా ఉపయోగపడతాయి. సో కోల్ మార్కర్స్ COL ప్లాస్మిడ్స్ ఏంటంటే కంటెంట్ చేసి దట్ కోడ్ ఫర్ ద ప్రోటీన్స్ అనమాట. సో దట్ కిల్ ద బ్యాక్టీరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా క్రైజీన్స్ ఉన్నాయి, క్రైజీన్స్ అని అంటారు. క్రైజీన్స్ అనేటువంటి బ్యాసిల్లస్ థొరంజెనిసిస్ అనేటువంటి బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జీన్స్, వీటిని క్రైజీన్స్ అంటాం. ఈ జీన్స్ కోల్ ప్లాస్మిడ్ లాంటి కోల్ ప్లాస్మిడ్లు ఉంటాయి అనమాట. ఈ జీన్స్ ఏం చేస్తాయి, ఇట్ ఎక్స్ప్రెస్ సమ్ ప్రోటీన్ దట్ కెమికల్ ప్రోటీన్ దట్ కిల్స్ ద ఫారిన్ మెటీరియల్ అనమాట, ఫారిన్ మెటీరియల్ అంటే బ్యాక్టీరియాని వేరే బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వాటి కిల్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. సో అట్లాంటి ప్లాస్మిడ్స్ కూడా ఉంటాయి మనకి. సో ప్లాస్మిడ్స్ ఆర్ 3 types, వన్ ఈజ్ ఫెర్టిలిటీ ప్లాస్మిడ్, రెండవది రెసిస్టెన్స్ ప్లాస్మిడ్, మూడవది కోల్ ప్లాస్మిడ్స్. సో ఒక బ్యాక్టీరియాలో నెంబర్ ఆఫ్ ప్లాస్మిడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ప్లాస్మిడ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ప్లాస్మిడ్స్ లో 3 types ఉంటాయి, వన్ ఈజ్ ఫెర్టిలిటీ ప్లాస్మిడ్, రెసిస్టెన్స్ ప్లాస్మిడ్ అండ్ కోల్ ప్లాస్మిడ్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాస్మిడ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాస్మిడ్స్. సో దీనిలో మనకి గ్రీన్ కలర్ లో కనబడుతున్నటువంటి PBR 322 ఒకటి అండ్ PUC 18 ఒకటి 19 ఒకటి మనకు కావాలి. సో 18 and 19, ఇది 8 అని వేసారు ఇక్కడ, PUC 18 and 19, PBR 322, ఈ రెండు మనం మూడు చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే PBR 322. PBR 322 చూసినట్లయితే సో ఫస్ట్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ క్లోనింగ్ వెక్టర్, అయితే క్లోనింగ్ వెక్టర్ ఇట్ హాస్ 15 copies. అంటే ఒక ఒక బ్యాక్టీరియాలో క్లోనింగ్ వెక్టర్ ఈ కాలనీ నుంచి ఐడెంటిఫై చేశారండి, ఈ కాలనీ నుంచి ఐసోలేట్ చేశారు. ఈ కాలనీలో ఇది 15 copies ఉంటుంది అనమాట, 15 copies ఉంటుంది. సో రీకన్స్ట్రక్టెడ్ ప్లాస్మిడ్ ఇస్ ఎ రీకన్స్ట్రక్టెడ్ ప్లాస్మిడ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఈకాలే ప్లాస్మిడ్, కోల్ ఈ వన్ అనేటువంటి ఒరిజినల్ ప్లాస్మిడ్ నుంచి PBR 322 అనేటువంటిది రీకన్స్ట్రక్టెడ్ చేశారనమాట. సో రీకన్స్ట్రక్టెడ్ చేసిన తర్వాత PBR 322 అని పేరు పెట్టారు. PBR 322 అని పేరు ఎందుకు పెట్టారంటే, సో పి అంటేనేమో ప్లాస్మిడ్, బి అంటేనేమో సైంటిఫిక్ సైంటిస్ట్ మనకు సంబంధించినటువంటి బొలివర్ అండ్ రోడ్రిగ్రిజ్ అండ్ బొలివర్ అనేటువంటి సైంటిస్ట్ ఇద్దరు ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళ పేరు మీద బిఆర్ అండ్ 322 అనేది నెంబర్ అనమాట, నెంబర్ ఇచ్చారు వాళ్ళు. ఏమి నాటే బేస్ పేర్స్ బేస్ చేసుకుని కాదు, అదేమి 322 అనేది దానికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చారనమాట.
సో మేబీ ఆ నెంబర్ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో 322 అనేటువంటిది ఒక నెంబర్ అవుట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో పీబీఆర్ లో పి ఫర్ ద ప్లాస్మిడ్ అండ్ బి అండ్ ఆర్ ఫర్ ద సైంటిస్ట్ నేమ్ సంబంధించిన బొలివర్ అండ్ రోడ్రిగ్రెస్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ 4,362 బేస్ పేర్స్. అక్కడికి చెప్పాను కదా మీకు చాలా స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఉండాలి అని చెప్పేసి. సో లెంత్ ఆఫ్ ద డిఎన్ఏ చిన్నగా ఉండాలి. సో ఇక్కడ 4 కిలోబేస్ మాత్రమే ఈ ప్లాస్మిడ్ ఉంది. దట్ ఈస్ 4,362 బేస్ పేర్స్ ఉన్నాయి. అండ్ దెన్ యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ ఉంటుంది అనమాట. సో యాంపిసిలిన్ రెసిస్టెన్స్ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ కొన్ని యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ పవర్ కలిగి ఉంటాయి ఈ ప్లాస్మిడ్ అని చెప్పేసి. సో పీబీఆర్ 322 హ్యాస్ యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఆర్ఎస్ఎఫ్ 2124. సో వేరే ప్లాస్మిడ్ నుంచి ఈ యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ని మనం ఐసోలేట్ చేసి తీసుకున్నాం. ఎందుకంటే రీకన్స్ట్రక్ట్ చేసామని చెప్పాం కదా. సో రీకన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి సో ఆర్ఎస్ఎఫ్ 2124 అనే ప్లాస్మిడ్ నుంచి యాంపిసిలిన్ జీన్ తీసుకుని దీనిలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇట్ హ్యాస్ యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ అనమాట. అంటే టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ అంశం. సో పీబీఆర్ 322 లో వాట్ ఆర్ ద రెసిస్టెన్స్ జీన్స్ ఐడెంటిఫైడ్ ఇన్ పీబీఆర్ 322 అన్నట్లయితే యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ అండ్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్. సో అండ్ దాని ఆరిజిన్ రిప్లికేషన్ సైట్ ఉంటుంది దీనిలో. అండ్ టూ సెలెక్టబుల్ మార్కర్స్ ఉంటాయి, దట్ ఈస్ యాంపిసిలిన్ అండ్ టెట్రాసైక్లిన్. దీస్ ఆర్ ద టూ సెలెక్టబుల్ మార్కర్స్, యాంపిసిలిన్ అండ్ టెట్రాసైక్లిన్. ఓకే, సో దిస్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ పీబీఆర్ 322. స్ట్రక్చర్ ఆఫ్ పీబీఆర్ 322 ఇప్పుడు చూడండి. ఇక్కడ దట్ ఇస్ ద ఇక్కడ నుంచి జీరో కౌంట్ చేసుకున్నట్లయితే ఈ కిలో బేస్ పేర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో 29 బేస్ పేర్ దగ్గర ఒక రిస్ట్రిక్షన్ సైట్ ఉంది, అండ్ దెన్ 185 బేస్ పేర్ దగ్గర ఇంకొక రిస్ట్రిక్షన్ సైట్ ఉంది. ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్ ఏం చేయండి. సో హెచ్ఐఎండి 3 ఇక్కడ కట్ చేస్తుంది, ఈకో R5 ఇక్కడ కట్ చేస్తుంది, విఏఎం H1 ఇక్కడ కట్ చేస్తుంది. ఓకే, అలాగే SEL1 ఇక్కడ కట్ చేస్తుంది. సో ఇలాగా ఇవన్నీ కూడా బ్లూ కలర్ కనబడుతున్నాయి కూడా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనమాట. ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్ సైజ్, ఎన్ని రిస్ట్రిక్షన్ సైజ్. అండ్ దెన్ చూడండి ఇక్కడ గ్రీన్ బ్లాక్ కలర్ కనబడుతుంది టీఈటీ. సో టీఈటీ అనేది టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది. అలాగే యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ఆరిజిన్ సైట్, ఇది ఆరిజిన్ సైట్, ఇక్కడ నుంచి ఇలాగ రిప్లికేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ఓఆర్ఐ సైట్ అంటే ఆరిజిన్ సైట్ అనమాట, ఆరిజిన్ సైట్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ పీబీఆర్ 322. బట్ ఇట్ అండ్ దెన్ పీబీఆర్ 327 మన దగ్గర లేదు, మనకు అవసరం లేదు. సో ఇట్ ఇస్ డెరైవ్ ఫ్రమ్ ది పీబీఆర్ 322, దీని నుంచి ఇది డెరైవ్ చేశారు. సో ఇది మనకి అవసరం లేదు, కానీ చూడండి ఒకసారి డెరైవ్ ఫ్రమ్ పీబీఆర్ 322. 32-40 కాపీస్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్ క్లాస్ మీకు ఉపయోగిస్తాం, ఎంపీసీ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది పియూసీ 8, ఇది రిక్వైర్డ్ పియూసీ 18 కావాలి మనకి. అదే 18 మనం తర్వాత చెప్తున్నాం. సో ఇప్పుడు పియూసీ 322 అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్కి పియూసీ 18-19 చెప్తాను. నెక్స్ట్ క్లాస్ 4th అవర్ ఉంది. సో మేబీ 4th అవరు అలా ఉండకపోవచ్చు, ఎందుకంటే మాకు ఏదో ఒక సర్క్యులర్ వచ్చింది. సో ఆ సర్క్యులర్ ప్రకారం మేము ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఆ మీటింగ్ అటెండ్ అయితే వాళ్ళ 4th అవర్ క్యాన్సిల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అటెండెన్స్ వచ్చారు చెప్పండి నాకు.